అందరికీ నమస్కారం. అప్పుడు ఎట్లుండే కరీంనగర్ ఇప్పుడు ఎట్లుంది కరీంనగర్ అంటూ కరీంనగర్ లో జరిగిన అభివృద్ధికి కర్త కర్మ క్రియ మీమే అంటూ ప్రచారం చేసుకుంటున్న అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా మా సూటి ప్రశ్న. కరీంనగర్ లో జరిగిన అభివృద్ధికి కరీంనగర్ స్మార్ట్ సిటీ స్టేటస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కారణం కాదా? ఇప్పటివరకు కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు అక్షరాలా 245 కోట్ల రూపాయలు అన్నది నిజం కాదా? ఈ మాటలేవో నేను నోటి మాటగా చెప్తున్నది కాదు, కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ వారి డేటా సెట్ లో పట్టుకుని నేను ఈ మాట అడుగుతా ఉన్నాను. మొత్తంగా 48 ప్రాజెక్టులు ఉంటే 13 ప్రాజెక్టులు పూర్తయిపోతే అందులో 31 ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంటే 2 టెండర్ స్టేజ్ లో ఉంటే మరో 2 ప్రాజెక్టులు టెండర్ కి వెళ్లాల్సి ఉంది. ఇది కరీంనగర్ స్మార్ట్ సిటీ స్టేటస్ లోని ప్రాజెక్టుల పరిస్థితి ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించిన చర్చకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల పైన చర్చకు మేము సిద్ధము. మీరు ఎక్కడికి రమ్మన్నా కూడా మేము ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రావడానికి సిద్ధంగా ఉన్నాము. అది 37 లక్షలు ఖర్చు పెట్టి డెవలప్ చేసిన నాకా చౌరస్తా 5 సర్కిల్ దగ్గరికి రమ్మన్నా మేము వస్తాము. లేదు 3.95 కోట్ల ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసిన గ్రీన్ ప్రొమినేడ్ సర్కస్ గ్రౌండ్ దగ్గరికి రమ్మన్నా కూడా మేము సిద్ధమే. ఇదంతా కాదు, 16 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ డాక్టర్ అంబేద్కర్ స్టేడియం దగ్గర మార్నింగ్ వాక్ చేస్తూ చర్చ పెట్టుకుందామన్నా కూడా మేము సిద్ధమే. లేదు మెయిన్ జంక్షన్ 23 లక్షల తోటి ఖర్చు పెట్టిన కమాన్ సర్కిల్ జంక్షన్ ఉంది కదా, అక్కడికి రమ్మన్నా కూడా మేము సిద్ధమే. ఇదంతా ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ డెవలప్ అయిపోయిన స్మార్ట్ సిటీ స్టేటస్ కింద డెవలప్ అయిన రోడ్లు ఉన్నాయి కదా, అక్కడ నిలబడి చర్చ పెట్టుకుందామన్నా కూడా మేము సిద్ధమే. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు చేతిలో పట్టుకుని మేము ఈ మాట అడుగుతా ఉన్నాము. మరి మీరెప్పుడు చర్చకు వస్తారు? కరీంనగర్ లో జరిగిన అభివృద్ధికి కారణం కేంద్ర ప్రభుత్వ నిధులు, అలాంటప్పుడు ఆ ఘనత మీది అని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? ఇది మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకున్న చందాన లేదా కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, కరీంనగర్ లో ఉంది బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులకు కారణం బండి సంజయ్ కుమార్ గారు. అలాంటప్పుడు ఈ డెవలప్మెంట్ కంతా కూడా కారకులు బండి సంజయ్ కుమార్ గారు. అలాంటప్పుడు కరీంనగర్ ప్రజలు డెవలప్మెంట్ వైపు ఉండాలంటే ఎవరికి ఓటేయాలా? బీజేపీకి ఓటేయాలా. ఓట్ ఫర్ బీజేపీ, బండి సంజయ్ ఫర్ కరీంనగర్.